సైడ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చూసినట్టయితే ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు. 2013-14 తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే 1 పర్ క్యాపిటాలో తెలంగాణగా చేసి 317,115 రూపాయలతో వారికి అప్పచెప్పినాం. జిఎస్డిపి తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2013-14 451,000 కోట్లు మేము దిగిపోయే నాటికి, మధ్యలో కరోనా వచ్చినా, జిఎస్టీ వచ్చినా, డిమానిటైజేషన్ వచ్చినా, ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా, మరి దాదాపు 1,327,000 కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబు అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా 1,327,000 కోట్లకు పెంచినాం. అన్నింటికి మించి ఇది ప్రామాణికం. పర్ క్యాపిటా ఎంత పెరిగింది, జిఎస్డిపి ఎంత పెరిగింది అనేది ఒకవైపు లెక్క ఉంటే, మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది, ఇది నా లెక్క కాదు, ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం, అండ్ దిస్ ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని, మల్టీ డైమెన్షనల్ బహుముఖ పేదరికం, 21.92 అంటే దాదాపు 22% పేదలున్న తెలంగాణలో, 22% పేదరికం పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం 5.8% తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అందుకే చెప్తా ఉన్నాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్. అదేవిధంగా ఎన్నో ఉన్నాయి, ప్రశంసలు, అవార్డులు, కొత్త విద్యుత్ విధానాలు, కొత్త వ్యవసాయ విధానం, తాగునీటి విధానం, కొత్త సాగునీటి విధానం, పరిపాలనలో సంస్కరణలు, కొత్త చట్టాలు, దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ. దేశానికే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పవర్ లేని వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్ మాట్లాడితే, గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారో ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది. గత పది సంవత్సరాల నుంచి మేము ఏం చేసాం చెప్పండి. గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసాం చెప్పండి. మేం చెప్తాం, గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం దోసుకున్నారో, మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో, మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో, మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో, తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో, మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం. చెప్పాం కాబట్టి జనం నమ్మారు కాబట్టి, నిజాన్ని తీసుకున్నారు కాబట్టి మాకు అధికారం చేపట్టారు. అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత, ఎందుకంత బాధ, ఎందుకంత భయం? కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందనా? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనా? అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనా? ప్రజలందరూ సుఖ సంతోషాలతో కళకళలాడుతున్నారనా? ఎందుకు మళ్ళీ లేనిపోయినా మీ ఇవన్నీ? ఆగండి, వెయిట్ చేయండి, టైం ఇవ్వండి, అద్భుతంగా చేస్తాం. 20 గంటల పనిచేసే ప్రభుత్వం వచ్చింది రోజుకి. అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి గారు వచ్చారు, ప్రజల మనసులో ఉండే మంత్రులు వచ్చారు, రాష్ట్రం ఎక్కడికో నుంచో ఎక్కడికో దూసుకుపోవడానికి సంసిద్ధంగా ఉంది. మాట్లాడితే గత పాలకులు బాగాలేదనో బాగుందనో, ఫస్ట్ టైం మీకు 61 సీట్లు తర్వాత ఇస్తే మీరు దాని జనాన్ని గుంజుకొని పెంచుకున్నారు. ఇంకెన్నిసార్లు చేస్తారు ఇది? ఎట్లా చేస్తారు? ధర్మం ఉండాలి కదా, న్యాయం ఉండాలి కదా. వచ్చి 4 రోజులు కాలేదు, తట్టుకోలేకపోతున్నారు, నిద్ర పట్టట్లేదు మీకు. ఎందుకు? ప్రజాస్వామ్యం గొప్ప సార్, మీరు బాగా చేయలేదు, మాకు అధికారం ఇచ్చారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మా తీర్పు చేసి మళ్ళీ మాకు ఇస్తారు. మళ్ళా ఒకవేళ ఇవాళ కూడా చెప్తున్నాం, మేము తప్పు చేస్తే జనం మమ్మల్ని శిక్షిస్తారు, కానీ ఆ పరిస్థితి రానియమ్మ. ఆగండి, ఓపిక పట్టండి. నిద్ర పట్టట్లేదా, భయంగా ఉందా మేము చేసిన తప్పులు బయటకొస్తాయని? ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు, న్యాయం గొప్పది, న్యాయ వ్యవస్థ గొప్పది, అందరూ గొప్పవాళ్ళే.